సిరికొండ మండలం తూంపల్లి గ్రామంలో కామ్రేడ్ చంద్రకృష్ణమూర్తి 23వ వర్ధంతి నిర్వహించారు. విప్లవోద్యమ దళపతి, ప్రజాపంత ప్రతిఘటనోద్యమ దళపతి కామ్రేడ్ చంద్రకృష్ణమూర్తి అని ఆయన అమరత్వానికి విప్లవ జోహర్ అని సిపిఐఎంఎన్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రమేష్, సిపిఐఎంఎన్ మాస్లైన్ ఆర్మూ డివిజన్ కమిటీ సభ్యులు దామోదర్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూన్ 23వ తారీఖు నాడు పోలీసు కూటకపు ఎన్కౌంటర్లో మరణించాడు కామ్రేడ్ ఎల్లన్న. ఇల్లెందుకే విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వాడు. ఖమ్మం జిల్లాలో 5 సార్లు కామ్రేడ్ గుమ్మన్ నరసయ్య ఇల్లెందు ఎమ్మెల్యేగా గెలవటానికి ఆ ప్రాంతంలో, ఆ నియోజకవర్గంలో వందలాది గ్రామాలలో సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీ నిర్మించి ఆ ప్రాంతంలో 300,000 ఎకరాలకు పైగా పేద ప్రజలకు పంచిపెట్టి వాళ్ళు తినడానికి, వాళ్ళు బతకడానికి విజ్ఞానాన్ని పంచిపెట్టినటువంటి కామ్రేడ్ ఎల్లన్న 1996లో బూటక పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాడు. ఆ కామ్రేడ్ మరణించిన పేద ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి కామ్రేడు. ఆయన ఏ ఆశయం కోసమైతే పేద ప్రజలకు భూమి కావాలని, సమాజంలో సమానత్వం రావాలని, పేదవాడు రాజ్యం ఏలాలని, ఈ సమానం ఈ దునియాలో ఈ సమాజంలో అసమానతలు పోవాలని ఏ లక్ష్యం కోసమైతే అవిరామంగా అడవిలో ఉండి తుపాకీ బట్టి దళ కమాండర్గా దళాలకు ఆధినాయకుడుగా ఉండి పనిచేశాడు. ఆ అమరవీరుడు ఆశయాన్ని మనం నెరవేర్చాలని చెప్పేసి నెరవేర్చడం కోసం ప్రజాపంద రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన వారసులమని చెప్పుకోవాలంటే ఆయన ఏ బాటనైతే చూపాడో ఆ బాటలో పయనించడమే ఆయనకు నిజమైన నివాళులు అర్పించడం వల్ల అవుతామని నిజామాబాద్ జిల్లా తూంపల్లి గ్రామంలో ఆయనకు ఘనంగా ఈ రోజు నివాళులు అర్పిస్తా ఉన్నాం.